అధికారం కోసం అందరికి ముద్దులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఛార్జీల పేరుతో పిడిగుద్దులు గుద్దుతున్నారని టీడీపీ సిటీ ఇన్ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మండిపడ్డారు. ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసిన చందాన ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రూప్ ఛార్జీల పేరుతో ప్రజలపై పడుతున్న అదనపు భారాలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు విద్యుత్ భవన్ ఎదుట ఆయన ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేతలు కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు ట్రూప్ ఛార్జీలను 8 సార్లు పెంచారని, దాని ద్వారా ప్రజలపై 1000 కోట్ల అదనపు భారం పడుతుందని అన్నారు. 300 యూనిట్స్ కంటే ఎక్కువ కరెంటు పెంచి పింఛన్లు రాకుండా చేయాలని సీఎం జగన్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయి కాబట్టే మరోసారి ట్రూప్ ఛార్జీలను పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన జగన్ వారి చిత్కారానికి గురవుతున్నారని అన్నారు. వెంటనే పెంచిన ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు మామిడాల మధు, మాజీ కార్పొరేటర్లు సత్యనాగేశ్వరరావు, కపిర శ్రీనివాసులు, కువ్వారపు బాలాజీ తదితరులు పాల్గొన్నారు. జీవితంలో మరొక అవకాశం లేకుండా చేసుకుంటాను అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ముద్దులు పెట్టాడు, అవతల పిడిగుద్దులు గుద్దాడు, తన ఇష్టం వచ్చినట్టు. నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారినే, నువ్వు పొట్టి ముఖ్యమంత్రి, ఆఫ్టర్ కట్ ముఖ్యమంత్రి, నువ్వు పెంచింది ఏముందని అడుగుతున్నా. ఇప్పుడు పెంచింది అదే చెప్పొచ్చు, మేము మీకు చెప్పేదానికి టైం ఉంటుంది. నువ్వు పెంచింది ఏముందో ఒకసారి ఇక్కడుండే కార్యకర్తలు మా నాయకులు చెప్పండి. నీ అమ్మ బడవ కరెంటు పీసి, ఇంటి పనులు పీస్తుంది, నిత్యావసర సరుకులు పీస్తుంది, గ్యాస్ పీస్తుంది, ఎందుకేందమ్మా సినిమా టికెట్లు పీస్తుంది, పెట్రోల్ పీస్తుంది, ఇంటి పన్ను చెత్త పన్ను పీస్తుంది, ఇంకా మందు మెయిన్ పాపం ఈ పేదోళ్ళు ఏదో కష్టపడి ఏదో సాయంత్రం తుక్క వేసుకుందామంటే అంతమంది 70 రూపాయలకు వచ్చేది, ఇప్పుడు 270 రూపాయలు అంట. ఎమ్మాబడో అది కూడా జే బ్రాండ్, అది తాగితే వెనక కిడ్నీలు ఊడి కింద పడిపోతున్నాయంట. అవన్నీ చూడాలి వాళ్ళు, వాళ్ళకి కావాల్సిన డబ్బు. ఈరోజు ఎలక్ట్రిసిటీ ఆఫీస్ ఎస్సీని కలిసేదానికి వచ్చాం. ట్రూ ఆఫ్ చాలా తెలియగలరు జగన్మోహన్ రెడ్డి. వ్యాపారాల్లో ఆరితేరని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 15,000 ప్రజలకిచ్చి నెలకి 80,000 నొక్కుతున్నాడు. 60,000 అంటే సంవత్సరానికి 60,000 రూపాయలు ఎక్స్ట్రా అది నొక్కుతున్నాయంటే ఎంత వ్యాపారస్తుడో అర్థం చేసుకోండి. నేను ఒకటే అడుగుతున్నా, కరెంటు ఛార్జీలు పెంచినట్టు కాకుండా, అరే అరే ముఖ్యమంత్రి నువ్వు ఎంత తెలియగలేడ్రా బాబు, ట్రూప్ ఛార్జీలు అంట, ట్రూ అప్ ఛార్జీలు ఇప్పుడు 8 సార్లు. మళ్ళీ ఇంట్రెస్ట్ ఆఫ్ ఈడీ అది అడిగితే, ఈడీలు అడిగితే మాకు తెలియదు సార్, ఏఐలు అడిగితే మాకు తెలియదు సార్, ఇప్పుడు ఎస్సీ అడితే అదేముందండి ఇంట్రెస్ట్, మాకు తెలియదా ఇంట్రెస్ట్ అంటే, మాకు వడ్డీ తెలియదా, నేను కూడా బిగ్గా చదివా తెలుసు కదా చెప్పాలి సారా. రకరకాల పేర్లతో ప్రజల్ని దోపిడీ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. పేదవాడు ఫ్యాన్ వేస్తే చేయి షాక్ కొడుతుంది. పేదవాడు ఒక ఇంటిలో చిన్న ఏసీ పెట్టుకున్నా ఫ్యాన్ వేసుకున్నా కావాలని 300 యూనిట్లు ఇప్పుడు చెప్తారు. ఎస్సీ గారు చాలా దీయంగా చెప్పారు ఆయన. 300 యూనిట్లు దాటితే వాళ్ళకి రావాల్సినవి అన్నీ పోతాయి ప్రభుత్వానికి. మీ మీ బుద్ధి మీ ఆలోచన ఏంటి, ఏదో ఒక ట్రూప్ ఛార్జీలు వేసి అవి వేసి 300 యూనిట్లు దాటే డబ్బులు వేసి వీళ్ళందరినీ కూడా రేషన్ కార్డు తొలగించి పెన్షన్లు తీసేయాలని మీ కోరిక. ఈరోజు రాష్ట్రాల్లో 600,000 మంది పెన్షన్ తీసేసింది వాస్తవం కాదని అడుగుతున్నా. అదే రకంగా నేను ఇంకా ప్రజలు ఏం చేయాలా, పాత రోజుల్లో నేను 2వ క్లాస్ చదివేటప్పుడు మా ఊర్లో కరెంట్ లేదు, లాంధ్ర బుడ్డి ఇసురుగా దానికి టెంకాయ తాడి చెట్లకి కట్టే ఇసనగర్రలు ఈ రాక తప్పదు. దాదాపు 70 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. ఈరోజు పెంచిన కరెంటు ప్రతి ఇంట్లో గందరగోళంగా ఉంది, ఏంది కరెంటు రావటం, ఏంది బిల్లులు రావటం అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దాంట్లో ఇంక రాజీ పడే సమస్య లేదు. ఇప్పుడు ముందుగా ప్రభుత్వానికి హెచ్చరికలాగా శాంతిత పద్ధతిలో మా సిటీ నాయకులు, క్లస్టర్లు నాయకులు అందరూ వచ్చాం, మెమోరాండం ఇచ్చాం.
రాష్ట్రానికి పంపి తగ్గిస్తే తప్ప పోలీసు ఎన్ని వందల మంది వచ్చినా విద్యుత్ ఆఫీసును ముట్టడిస్తాం, తెలుగుదేశం ప్రతాపం చూపిస్తాం. ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ రుచేందో కూడా చూపించి జగన్మోహన్ రెడ్డి దిగే వరకు, ఈ రాష్ట్రాన్ని మంచి పరిపాలన దక్షుడైన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే వరకు పోరాటం తీవ్రతం చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. This is Dr. SRK School. Textbook reading, well-experienced staff members, special programs for personality development, frequent parent-teacher meetings, co-curricular and extracurricular activities, optional NEET IIT orientation for higher classes, special emphasis on spoken English and writing skills. Vishwasai's Dr. SRK School, Magunta Layout, Nellore.